జగన్ శర్మిల ఆస్తి పంపకాల మ్యాటర్ కదా క్లైమాక్స్ కు చేరుతుందా అంటే ముమ్మాటికి కాదన్న సమాధానమే వస్తుంది ఒకరిని మించి మరొకరు కౌంటర్లు విసురుకుంటున్నారు బెయిల్ రద్దు కోసమే షేర్ బదలాయించారని అన్న జగన్ వాదిస్తుంటే ఎంఓయు మీద సంతకం చేసినప్పుడు తెలియదంటూ శర్మిల పాయింట్ తీశారు అంతే కాదు తనదైన శైలిలో లాజిక్ తో అన్నకు వైసీపీకి కౌంటర్ ఇచ్చారు వైఎస్ కుటుంబ కథ ఆస్తుల చిత్రంలో రోజుకో విచిత్రం వెలుగు చూస్తుంది ఇదో డైలీ సీరియల్ లా మారింది ఎవరి వర్షన్ వారిదే అన్నట్లుగా సీన్ టు సీన్ నడుస్తుంది తల్లి ఎంట్రీతో ఆస్తి గొడవలకు ఎండ్ కార్డ్ పడుతుంది అనుకుంటే ఇది ముగింపు లేని కథలా నడుస్తూనే ఉంది బెయిల్ రద్దు కోసమే షేర్ బదలాయించారని అన్న జగన్ వాదిస్తుంటే అది ఈ శతాబ్దపు అతిపెద్ద జోక్ అని చెల్లి శర్మిల కొట్టిపారేస్తున్నారు జగన్ ఆస్తుల వివాదంపై తాజాగా స్పందించిన శర్మిల మరోసారి ఆస్తుల వ్యవహారం గురించి క్లారిటీ ఇచ్చారు 32 కోట్ల విలువ కలిగిన కంపెనీ స్థిరాస్తి మాత్రమే ఈడీ అటాచ్ చేసిందని అన్నారు అంతేకాని కంపెనీలో షేర్లను కూడా అటాచ్ చేసిందని వాస్తవాలు వక్రీకరించారని శర్మిల వైసీపీ నేతలపై మండిపడ్డారు జగన్ ఆస్తుల వ్యవహారంలో కుట్ర జరుగుతుందని ఆ పార్టీ నేతలు బహిరంగ లేఖను రాసిన నేపథ్యంలో వైఎస్ శర్మిల మరోసారి ఆ పార్టీ నేతలపై ఫైర్ అయ్యారు ఈడీ అటాచ్మెంట్లు కేవలం ఆస్తులనే చేశారని షేర్లపై ఎవరు అటాచ్ చేయరని షేర్ల బదలాయింపులపై ఎలాంటి ఆంక్షలుండవని స్పష్టం చేశారు 2016లో జగన్ కు సంబంధించిన భూములను మాత్రమే అటాచ్ చేశారని ఆ కంపెనీ షేర్ల మీద కాదని తెలిపారు వాస్తవానికి స్టేటస్ కో ఉన్నది ఆ భూములు కంపెనీ మీద మాత్రమే అన్నారు కంపెనీలకు సంబంధించిన షేర్లు బహిరంగ మార్కెట్లో విలువను బట్టి నిరంతరం వాటి వాల్యూ పెరుగుతుందంటున్నారు వాటిపై ఈడీకి ఎలాంటి అధికారం ఉండదని అన్నారు ఈ విషయాలపై అవగాహన లేని వైసీపీ నేతలు విస్తారీతిలో మాట్లాడుతున్నారని అన్నారు షేర్ల మార్కెట్ గురించి ఈ నేతలకు అసలు తెలియదని అందుకే అలా మాట్లాడుతున్నారన్నారు తన తల్లి విజయమ్మ ఫోలియో నెంబర్లతో సహా గిఫ్ట్ డీడ్ అని సంతకం పెట్టి పత్రాలు ఇచ్చారని గుర్తు చేశారు 2021లో సరస్వతి షేర్లను 42 కోట్లకు అమ్మారని అప్పుడు స్టేటస్ కోను ఉల్లంఘించినట్లు కాదా అని ప్రశ్నించారు అప్పట్లో జగన్ భారతి ఇద్దరు కలిసి అమ్మకు గిఫ్ట్ డీడ్ గా సంతకం చేసి మరిచ్చారన్నారు వాటికి సంబంధించిన షేర్ల వ్యవహారంతో వారికి సంబంధం లేదని అన్నారు విజయమ్మ రాసిన బహిరంగ లేఖ ఆమె వ్యక్తిగతమని ఎవరి ప్రమేయం లేదని స్పష్టం చేశారు తనని మొదటి నుంచి జగన్ వ్యాపార లావాదేవీలకు దూరంగా ఉంచారన్నారు అయితే తాను అవేమీ పట్టించుకోకుండా పాదయాత్ర చేసి తన అన్న గెలుపు కోసం అహర్నిశలు పాటుపడ్డానన్నారు విజయవాడలో తన సమక్షంలోనే ఎవరెవరికి ఎంతెంత ఆస్తులు ఎంఓయు రాయించుకున్నారన్నారు తనకు ఆస్తిలో హక్కు ఉన్నది కాబట్టి 200 కోట్ల డివిడెండ్ ఇచ్చారని అన్నారు శర్మిల ఇదేదో జగన్ నాకు గిఫ్ట్ గా దయాదాక్షిణ్యంగా ఇచ్చింది కాదు బాధ్యతగా ఇవ్వాల్సిన ఆస్తి అన్నారు సరస్వతి పవర్ వాటాలలో 100% కేసులు ఈడీ జప్తుతో సంబంధం లేని ఆస్తులు అవి అన్నారు శర్మిల సో ఏ లెక్కన చూసినా ఈ ఆస్తి వివాదం ఇప్పట్లో సద్దుమనిగేలా కనిపించడం లేదు వైఎస్ఆర్ చెప్పారు కాబట్టి వాటాలు వదులుకోబోనని శర్మిల అంటున్నారు ఇవ్వాల్సినవి ఇచ్చేశాను ఇక ఇచ్చేదేమీ లేదని జగన్ అంటున్నారు మ్యాటర్ ఇక కోర్టులే తేల్చాలి